ఇంజనీరింగ్ చదువు మహిళా పోలీస్‌గా కొలువు అంతటితో ఆమె ఆలోచన ఆగిపోలేదు తోటి మహిళకు ఏదో చేయాలనే తపన ఆర్థికంగా వారిని మంచి స్థితిలో నిలబెట్టాలనే సంకల్పం ఇంకే ముందు వైవిధ్యభరితమైన ఆలోచనలు కలిగిన తన సన్నిహితులు ఇంటి చుట్టుపక్కల వారిని సమీకరించి ఓ బృందంగా ఏర్పాటు చేసింది పాఠశాల దశ నుంచి తాను నేర్చుకున్న కుట్లు అల్లికలపై కూడా వారికి ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా బ్రైడల్ కాస్ట్యూమ్ డిజైనింగ్ జ్యువెలరీపై కూడా తర్ఫీదు ఇస్తూ అవరా అనిపిస్తుంది కృష్ణా జిల్లాకు చెందిన ఈ 24 ఏళ్ల యువతి ఓవైపు మహిళా పోలీసుగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు పల్లెల్లో మహిళా సాధికారత కోసం పాటుపడుతున్న కామాక్షిపై ఏసీటీ ప్రత్యేక కథనం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఏ సీతారంపురం గ్రామానికి చెందిన గుడికందుల కామాక్షి 2018 లో విజయవాడలో ఈసిఈ కోర్సులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది 2019 అక్టోబర్ 2వ తేదీ నుంచి ఒంగుటూరు మండలం తేలపురోలు సచివాలయంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా సేవలందిస్తుంది ఇప్పుడు దీన్ని మహిళా పోలీసుగా పేరు మార్చారు చిన్నప్పటి నుంచి ఎంతో చలాకీగా ఉండే కామాక్షికి చదువుతో పాటు కుట్లు అన్న అల్లికలు అన్న అమిత ఆసక్తి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పేపర్ క్రాఫ్ట్స్ లో మెళుకువలు నేర్చుకున్న ఆమె అటుపిమ్మట ఇంటర్నెట్ ద్వారా ఎన్నో అంశాలను సొంతంగా నేర్చుకుంది పల్లెటూరు నుంచి నగరానికి నిత్యం ప్రయాణం చేస్తూ ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేసిన కామాక్షికి వెనువెంటనే వేరే రాష్ట్రంలో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశం లభించింది అయితే తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళలేక కామాక్షి ఆ అవకాశాన్ని వదిలేసుకుంది కళాశాల దశ నుంచే సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అలవాటు ఉన్న కామాక్షి తన చదువుతో సంబంధం లేకపోయినా సేవ వైపు తనకున్న ఆలోచనలతో గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదులుకోలేదు స్థిరపడేందుకు ఓ దారి దొరికినా తనలో తెలియని అసంతృప్తి తన కాళ్ళపై తాను నిలిస్తే సరిపోదని తనవంతుగా కొందరికి ఊతమివ్వాలని సంకల్పించింది మహిళా పోలీసుగా తన విధులను నిర్వర్తిస్తూనే తీరిక సమయాల్లో తన సొంతూరులోనే మహిళల ఆర్థిక స్వాలంబనకు తనవంతుగా సహాయపడుతుంది మారుతున్న ఆధునిక పోకడలతో అతివలు అందానికి అలంకరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఓ మహిళగా పరిగణలోకి తీసుకుని వారి ఆసక్తికి తగిన వస్తువులను తయారు చేస్తూ తన బృందంతో తయారు చేయిస్తోంది కామాక్షి నాకు ఫస్ట్ నుంచి ఇది ప్యాషన్ సార్ అంతే అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ అండ్ దట్ టు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే మనకున్న ప్యాషన్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అనేది ఒక నా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు నాకు అలా ఒక సీనియర్ అక్క సో తన గైడ్లైన్స్ ద్వారాగా నాకు గవర్నమెంట్ జాబ్ అయితేనే మనం మిగతా ప్యాషన్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనే విషయం అర్థమైంది సో అంతకు ముందు అయితే సాఫ్ట్వేర్ జాబ్ రాగానే కూడా అటు వెళ్లకుండా మళ్ళీ గవర్నమెంట్ సెక్టర్ వైపు రావాలని నేను ప్రిపరేషన్లో ఉండి ఈ జాబ్ తెచ్చుకున్నాక ఇది కంటిన్యూ చేస్తున్నాను సార్ వివాహాది శుభకార్య వేడుకల్లో మెహందీ వేయడం అందమైన డిజైనర్ జడలు తయారు చేయడం చీరలకు మగ్గం వర్క్ వంటివి కామాక్షి బృందం చేస్తున్నారు సెలవులు వారంతరాల్లో ఆమె స్వయంగా వీటిలో పాల్గొంటున్నారు కేవలం వస్తువుల తయారీ కాకుండా పాఠశాలల విద్యార్థులకు పొదుపు సంఘాల మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హస్తకళలపై అవగాహన కల్పించి వారితో వస్తువులు తయారు చేస్తున్నారు విక్రయించిన వస్తువుల ద్వారా వచ్చే మొత్తంలో కొంత సేవ కోసం వినియోగిస్తుండడం వీరి ప్రత్యేకం సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆలోచనతోనే తాను ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు కామాక్షి తెలిపారు ఇప్పుడు గ్రామ మహిళా పోలీసుగా తమ వద్దకు వచ్చిన ఫిర్యాదులపై కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు వారికి స్వయం ఉపాధి అవకాశాలపైన అవగాహన కలిగిస్తున్నారు మహిళా సాధికారత కోసమే తాను ఇవన్నీ చేస్తున్నానంటున్నారు కామాక్షి
అంటే మాకు ఆర్డర్స్ అన్ని కూడా మెహందీ పెట్టమని చెప్పి మ్యారేజెస్ అప్పుడు కానీ లేకపోతే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ అలాంటి వాటికి సంబంధించినవి వస్తున్నాయి. అండ్ చిన్న చిన్న ఈవెంట్స్ అంటే లైక్ కిటీ పార్టీస్ ఇలాంటివి ఉంటాయి కదండి ఎక్కువ ఉమెన్ గ్యాదరింగ్స్ దగ్గర మాకు కొంచెం ఆర్డర్స్ అనేవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను పేజెస్ అనేది ఓపెన్ చేశాం సార్. అది ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా నెమ్మది నెమ్మదిగా అంటే తెలిసిన ఫ్రెండ్స్ ఇంకొకరికి సజెస్ట్ చేయడం అట్లా అట్లా కొంచెం ఫాలోవర్స్ పెరగడం తర్వాత వాళ్ళ నుంచి ఆర్డర్స్ రావడం ఇట్లా జరిగిందనమాట. ఇవి యూజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అంటే ఓన్లీ మగ్గం వర్క్ ద్వారా చేసిన బ్యాంగిల్స్ కూడా ఇప్పుడు బ్యాంగిల్స్కి క్లాత్తో కొత్తగా వస్తున్నాయి. ఆ ట్రెండ్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం మేము కూడా. అది మగ్గ వర్క్ చేసి అది ఫిక్స్ చేస్తాం అన్నమాట బ్యాంగిల్ మొత్తానికి. అది ఒక రిచ్ లుక్ వస్తుంది అన్నమాట చూడగానే కూడా. అండ్ అవి త్వరగా పాడవు. సో ఆ పాడకపోవడం వల్ల కొనేవాళ్ళ సంఖ్య కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాము. నెమ్మది నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసే ప్రాసెస్లో ఉన్నాము. అండ్ తర్వాత నేర్పించిన తర్వాత మేమందరం కలిసి ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ టీం ఉన్నాం కదా సార్. ఖాళీ టైంలో ఇంటి దగ్గర ఉన్న మిగతా గర్ల్స్కి కానీ లేకపోతే స్కూల్స్కి కానీ వెళ్ళి ఇలా ఇలా మీరు క్రాఫ్ట్కి సంబంధించింది చేయొచ్చు, కొత్త ఇన్నోవేటివ్గా క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ మీ అంతటి మీరు వేరే వాళ్ళకి గిఫ్ట్లు అన్న ఇవ్వచ్చు లేదా పర్చేసింగ్ అనే ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు, దానివల్ల మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అవేర్నెస్ అనేది కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉన్నామండి. పెళ్ళిళ్ళు పుట్టినరోజులకు కానుకగా ఇవ్వడం కోసం వీరి వద్ద నుంచి వస్తువుల కొనుగోలుకు ఆర్డర్లు పెరుగుతున్నాయి. తమ వ్యాపారాన్ని తమ ఊరికే పరిమితం చేయకుండా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. విజయవాడ నగరంలోని పలు దుకాణాలకు వీరి వస్తువులను ఆర్డర్లపై సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చేవారి కోసం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా పేజీ తెరిచారు. వైవిధ్యమైన ఆలోచనలకు పదును పెట్టుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు కామాక్షి బృందం. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు భారత ఆత్మ నిర్భర్ సంకల్పనకు తోడ్పాటు అందిస్తున్న కామాక్షి మరెందరికో స్ఫూర్తినివ్వాలని ఆశిద్దాం.